హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒకరు ప్రశ్న అడిగారు. అది ఏంటంటే SMN ఆయన పేరు, ఛానల్ పేరు వచ్చేసరికి అది. మనకి చూసుకుంటే ఆయన అడిగిన ప్రశ్న అయితే కనుక ఏంటంటే, విండోస్ సంబంధించిన డ్రైవర్స్ అనేవి ఎలా ఐడెంటిఫై చేసి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకుని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటని చెప్పి అడిగారు. ఈ వీడియోలో అదే దాని గురించి తెలుసుకుందాం మనం. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి, చూసిందా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ రివ్యూ చేస్తే కనుక వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డెస్క్టాప్కి అయితే కనుక వచ్చేసాం. ఇది విండోస్ 8 అనమాట నేను యూస్ చేసేది. ఆయన ఏమో మన సబ్స్క్రైబర్ ఏమో 7లో అడిగారు. నా దగ్గర అయితే కనుక 7 లేదు, మరీ ఓల్డ్ అయిపోయింది కాబట్టి నేను 8లో మీకు చూపిస్తాను క్లియర్గాను, అర్థం చేసుకోండి. నేను 2 మెథడ్స్ యూస్ చేస్తాను మీకు. ఫస్ట్ ఓ మెథడ్ చెప్తాను, తర్వాత ఇంకో మెథడ్ కూడా చెప్తాను. మీకు ఇందులో ఏది నచ్చితే అది యూస్ చేసుకోండి డ్రైవర్స్ కోసం. మీరు విండోస్ 7లో అయితే కనుక మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ స్టార్ట్ మెనూ ఉంటుంది కదా ఇక్కడ మనకి కార్నర్లో, ఈ స్టార్ట్ మెనూ క్లిక్ చేసిన తర్వాత యాక్సెసరీస్ అనేది ఎక్కడ ఉందో ఎతకండి. ఎతికిన తర్వాత దాంట్లో సిస్టమ్ టూల్స్ అని ఉంటుంది. దాంట్లో మీకు ఏం చేయాలంటే సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ కంప్యూటర్లో ఉన్న హార్డ్వేర్ కాంపోనెంట్స్ అనేవి అన్నీ చూపిస్తుంది అనమాట. అందులో మీరు ఏం చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సేమ్ ఇందులో కూడా విండోస్ 8లో కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంతే అంతమించి ఏం లేదు. ఇప్పుడు కంప్యూటర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇది విండోస్ 8లో అనమాట నేను చూపించేది. నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అండ్ టూల్స్లోకి వెళ్ళిన తర్వాత, అడ్వాన్స్ టూల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, సేమ్ విండోస్ 7లో కూడా ఇలాగే ఓపెన్ అవుతుంది మీకు. ఇక్కడ మనకి కాంపోనెంట్స్ దాని మీద, నాకు ఇప్పుడు డిస్ప్లే డ్రైవర్స్ కావాలనుకుంటున్నా సపోజ్, డిస్ప్లే దాని మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నాకు గ్రాఫిక్ కార్డ్ అనేది ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ ఉంది, GT730 అనే గ్రాఫిక్ కార్డ్ నేను యూస్ చేస్తున్నా. దీనికి సంబంధించిన డ్రైవర్స్ కావాలనుకోండి, ఎన్విడియా సైట్లోకి వెళ్ళిపోయి మోడల్ నెంబర్ ఇచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా డ్రైవర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళి. సపోజ్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం, మనం స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా టైప్ చేద్దాం గూగుల్లో ఒకసారి. GT730 మన మోడల్ నెంబర్ అనమాట గ్రాఫిక్ కార్డ్ది. దీనికి సంబంధించిన డ్రైవర్స్ కావాలి మనకి. ఇక్కడ డ్రైవర్స్ అనేది ఆల్మోస్ట్ వచ్చేసింది చూడండి, మనకి క్లిక్ చేసాం. ఇక్కడ మనం ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్. మీకు శాంపుల్ కూడా చూపిస్తున్నాను, ఇక్కడ ఉన్న అన్నింటిని ట్రై చేసి మీరు కావాలంటే కనుక. నెక్స్ట్ మోడల్ నెంబర్ అనేది ఏదో ఉంది, నెక్స్ట్ నెట్వర్కింగ్ సంబంధించింది ఉంది, అంటే మీ దాంట్లో ల్యాన్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన అడాప్టర్ సంబంధించినవన్నీ, USBకి సంబంధించింది చూడండి, USB 3.2 అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది, చూసారు కదా. ఇలాగా మీరు దేని డ్రైవర్స్ దాన్ని మీరు విడివిడిగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఎన్విడియా నా గ్రాఫిక్ కార్డ్ అనమాట ఇది, దీనికి సంబంధించిన డ్రైవర్స్ అనేవి డైరెక్ట్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఇలాగ యూస్ చేసుకుని. దీంట్లో ఇది ఒక మెథడ్ అనమాట, ఇలా వెతుక్కొని మనం ఒక్కొక్కటి డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక మీకు ఇబ్బందిగా అనిపించింది, ఇంత స్లోగా నేను చేయలేను అంటే ఇంత టైం తీసుకోలేను నేను అనుకుంటే కనుక, మీకు డ్రైవర్ ప్యాక్ సూట్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఇది మీకు ఆటోమేటిక్గా మీ కంప్యూటర్లో ఉన్న హార్డ్వేర్ పార్ట్స్ అన్నిటిని ఇది డిటెక్ట్ చేస్తుంది అనమాట. అది 7 కావచ్చు, 8 కావచ్చు, ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఎనీ అంటే విండోస్ కంప్యూటర్లో యూస్ చేసే వాళ్ళకైతే కనుక ఇది బెస్ట్ సాఫ్ట్వేర్ అనమాట. మీకు అన్ని ప్రాబ్లమ్స్ ఇది సాల్వ్ చేస్తుంది, డ్రైవర్కి సంబంధించినవి మీకు ఈజీగా ఎతికి పెడుతుంది అనమాట. మీరు కాంపోనెంట్ ఒక్కటి ఎత్తుక్కోక్కలు, ఇప్పుడు నేను చూపించాను చూడండి ఎన్విడియా అని చెప్పి గ్రాఫిక్ కార్డ్ అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ దాంట్లో, ఇలా ఇవి ఎత్తుక్కోక్కర్లేదు మీరు. ఇప్పుడు నేను చూపించాను చూడండి డిస్ప్లే దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ఎన్విడియా అని చెప్పేసి గ్రాఫిక్ కార్డ్ ఉంది. ఈ ఇలా ఎత్తుక్కొని మళ్ళీ గూగుల్లో టైప్ చేసి ఇంత ప్రాసెస్ ఉండదు దీంట్లో అయితే కనుక. సింపుల్గా మీ ఉన్న డ్రైవర్స్ అనేవి అంటే మీ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్నీ ఇది డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డిటెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా డ్రైవర్స్ అన్నీ ఐడెంటిఫై చేసుకుని మీ కంప్యూటర్లో ఆటోమేటిక్గా ఇది ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. కొన్ని సింపుల్ స్టెప్స్ అడుగుతుంది, కాకపోతే దీంతో ఇంకో ఇబ్బంది ఉంది. దీంతోపాటు కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట, ఎడోబ్ ప్రీమియర్, ఎడోబ్ PDF రీడర్ కానీ ఇలాంటివి, నెక్స్ట్ కొన్ని యాంటీవైరస్, ఇలా కొన్ని కొన్ని అక్కర్లేని సాఫ్ట్వేర్లు అనేవి ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. మీ ఒకవేళ మీ హార్డ్వేర్ కొంచెం తక్కువగా ఉంది సైజు అనుకుంటే కనుక, అంటే సి డ్రైవ్ పార్టీషన్ అనేది కొంచెం తక్కువ స్పేస్లో ఇన్స్టాల్ అయి ఉంటే కనుక, మీరు అవన్నీ ఆఫ్ చేసేయండి, టిక్లు తీసేయండి.
తీసేసి మీరు ఇన్స్టాల్ చేసుకుని యూస్ చేసుకోండి. ఇవి ఒకవేళ మీకు తెలియలేదు ఈ సాఫ్ట్వేర్ వాడడం గురించి అంటే కనుక నేను ఇంకో వీడియో సెపరేట్గా చేస్తాను. వీడియో అనేది లెంత్ ఎక్కువ కాకూడదని చెప్పేసి నేను ఇక్కడతో ఈ వీడియో ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.